శ్రీకృష్ణ పరమాత్మ సన్నిధానంలో మళ్ళీ ధర్మరాజు గారు ఏమని అడిగాడు, ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవి ఏదో ఒక సమయంలో శరీరం విడిచిపెట్టడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఈ శరీరం విడిచిపెట్టే ముందు కొన్ని చిహ్నాలు కనపడతాయి, వాటికి మృత్యు చిహ్నాలు అని పేరు. ఈ మరణ చిహ్నాల వల్ల తనకి తొందరలో ఆయువు తీరుతుందని గ్రహించిన వ్యక్తి సహజంగా జీవితాన్ని సద్వినియోగం చేసుకుంటాడు. ఇంకా చాలా కాలం బ్రతుకుతాము, ఎప్పట్లో నేను చావను అనుకున్నవాడైతే ధైర్యంగా ఇష్టం వచ్చినట్టు చేయడానికి కొన్ని చేస్తాడు, కానీ ఇంకా వయస్సు దాటిపోతుంది, రేపో మాపో రోజులు దగ్గరకు వస్తున్నాయని తెలిసిందంటే అప్పుడు జీవితాన్ని సహజంగా ప్రతి వ్యక్తి సద్వినియోగం చేసుకుంటాడు. ఈ మృత్యు చిహ్నాలు ఏమిటి చెప్పమని అడిగట. అప్పుడు ఆయన చెప్పాడు, బాగా ఎర్రని రంగులో ఉన్న పురుషులు రాత్రిపూట కల్లోకి వచ్చిన, లేదా అలాంటి వాళ్ళు హఠాత్తుగా కంటి ముందు కనపడుతున్నారు, అటువంటి వాడికి ఇంకా మరణం ఆసన్నమవుతుంది అని తెలుసుకోవాలి. ఒక్కొక్కప్పుడు మనం కళ్ళు మూసుకుంటే ఎందుకో తెలియదు కానీ ఎరుపు వస్తువులు ఎక్కువ కనపడతాయి చీటికి వాటికి. అలా చీటికి వాటికి ఎర్రని వస్తువులు కనపడుతున్నాయంటే ఇక వీటికి పోయే కాలం దగ్గరకు వచ్చినట్టు అనమాట. నల్లని స్త్రీ ఎర్రని బట్టలు కట్టుకొని గన్నేరు పువ్వులు ధరించి కల్లో కనబడుతుందంటే ఇంక ఈ వ్యక్తి వెళ్ళిపోతాడని అర్థం. రాత్రిపూట వెన్నెలలో తన నీడ తనకి స్పష్టంగా కనపడటం లేదంటే అటువంటి వాడు కూడా తొందరగా వెళ్ళిపోతాడని అర్థం. సాధారణంగా వెన్నెలలో ప్రయాణం చేసేవాడికి తన నీడ తనకు కనబడుతుంది, ఆ నీడ స్పష్టంగా కనబడకపోతుంది అంటే దాని అర్థం ఏంటనమాట, అది మృత్యు ఆసన్నమయ్యింది అని. తల నీడలో స్పష్టంగా కనబడకపోతే వాడు గ్యారంటీగా 6 నెలలో వెళ్ళిపోతాడట. అందుకే నీడలో తన తల కనపడలేదని బెంగ పెట్టుకున్న వాళ్ళలో కంసుడు ఒకడున్నాడు. కంసుడు అలాగే అనుకున్నాడు, అనుకున్న 8 రోజులకే తెచ్చిపోయాడు. ఈ తల మీద చిల్లు పడినట్టుగా నీడలో కనపడితే, అనగా ఎండలోనో వెన్నెలలోనో నడుస్తున్నప్పుడు మన నీడ పడింది, మన తల కనపడింది, ఈ తలకాయకి చిల్లు పడినట్టు కనుక నీడలో కనపడితే వాడు కూడా ఇక మృత్యువుకి దగ్గరికి పెడుతున్నట్టే. పాము పడగెత్తి మీదకి కాటు వేయడానికి వచ్చిందంటే కలలో, అటువంటి వాడికి కూడా మరణకాలం ఆసన్నమవుతుంది లేదా ఏదైనా ప్రమాదం వస్తుంది. ఎక్కువగా కలలో నువ్వులు, నల్లని వస్త్రాలు, నల్లని పురుషులు, నల్లని స్త్రీలు కనబడుతున్నారన్నా, లేక గొర్రెలు తరచుగా కలలో కనబడుతున్నా, ఈ గొర్రె వెళ్ళిపోయినట్టే. ఇవన్నీ మృత్యు చిహ్నాలు. ఈ చిహ్నాల వల్ల ఓహో నాకు మృత్యువు సమీపంలోకి వస్తున్నది, ఆసన్నమవుతోంది, దగ్గరకు వస్తుందని గ్రహించి భయపడ్డం కాదట. సహజంగా చిన్న వయస్సులో ఉన్నవాడైతే దీనికి విరుగుడు చేసుకుంటే ఆయువు పెరుగుతుంది. ఏ 30 ఏళ్లకో 40 ఏళ్లకో ఇలాంటి చిహ్నాలు వస్తే వాడు తొందరగా వెళ్ళిపోవడం ధర్మం కాదు, కనుక కొన్ని పనులు చేస్తే అటువంటి వాడికి ఆయువు పెరుగుతుంది. 80 ఏళ్ళు వచ్చాక ఇంకో 200 ఏళ్ళు బతకాలనే కోరిక అనవసరం కనుక, బతికినా ఈ శరీరానికి ఉపయోగం లేదు కనుక, ఓహో ఈ చిహ్నముల ద్వారా, ఈ కళల ద్వారా నాకు త్వరలో మృత్యువు దగ్గరకు వస్తోందని గ్రహించిన మనిషి సద్గురువును ఆశ్రయించాలి. గురువులతో పాటు వీలున్నంత వరకు యాత్రలు చేయాలి. ఆరోగ్యం దెబ్బతినే కొద్దీ యాత్రలు చేస్తే మరీ మంచిదట, ఎందుకంటే యాత్రల్లో శరీరం విడిచిపెడితే వాడు మహాయోగ జాతకుడు అవుతాడు. ఎక్కువ మంది వయసు పెరిగిపోయిందండి ఇప్పుడు వస్తే ప్రమాదం అండి, అక్కడ చచ్చిపోతామేమో మా ఇంట్లో హాయిగా మా ఆవిడ దగ్గర మా అబ్బాయి దగ్గర లేక సీరియల్ చూస్తూ బాహుబలి చూస్తూ చచ్చిపోవాలనుకుంటే వాడు కర్మది మనం ఏం చేయలేం, కానీ హాయిగా తీర్థయాత్రకి వెళ్ళి చచ్చిపోవాలని కూడా చాలా మంచిది. అందుకే ఏం చెప్పాడంటే ఇక్కడ భీష్ముడు వార్ధక్యంలో సద్గురువులను ఆశ్రయించి వారితో పాటు ఎక్కువ తిరుగుతూ వీలున్నంత వరకు భగవత్ కథలు వింటూ భగవన్నామం చేస్తూ క్షేత్రాలలో మరణిస్తే మంచిది. కానీ క్షేత్రాల్లో మరణం రాసుమా, అంత తేలికేం కాదు. క్షేత్రంలో మరణం అంటే నాకు 90 ఏళ్ళు వచ్చే కథలు లేకపోతున్నాను, గురువు గారితో పాటు రేపు వెళ్ళిపోదాం కాశ్మీరు హిమాచల్ ప్రదేశ్ అక్కడ చద్దామన్నా భగవంతుడు అక్కడ పొరపాటు కూడా చావనేవాడు. అక్కడ చస్తే వీడికి పునర్జన్మ లేకుండా పోతుంది లేదా ఉత్తమ గతులు వస్తాయి. ఉత్తమ గతులకు వెళ్ళేంత యోగం అంత తేలిక కాదు కదా. మహాత్ములు ఎక్కడో నూటికి కొటికి, పరమ సాధకులు మాత్రమే బదరీలోనో కేదారంలోనో కాశీలోనో శరీరం విడిచిపెడతారు తప్ప తక్కిన వాళ్ళంతా చక్కగా విజయవాడ, గుంటూరు, ఏలూరు ఇలాంటి చోట పల్లెటూళ్ళలోనూ అక్కడ శరీరం విడిచిపెడతారు తప్ప పొరపాటున కూడా కాశీలో అంత తేలిక ఇంకా కావడం అంటే ఎంత సాధన చేస్తే కాశీలో పోతాం. ఏదో మీలా నిరంతరం గురుసేవ చేసుకునే పుణ్యాత్ములు తుఫాన్ వచ్చినా వరద వచ్చినా సరే పురాణం వినడానికి వచ్చేవాళ్ళకి ఏమో ఏ జన్మలో అయినా ఒక జన్మలో కాశీలో మరణించే యోగం రావచ్చునేమో, కానీ అంత సులభముగా మాత్రం సామాన్య మానవునికి క్షేత్రాలలో మరణించే యోగం రాదు కనుక అది గ్రహించి క్షేత్రాలకు వెళ్ళడమే మంచిది.
ఆరోగ్యం సహకరిస్తే పెడతాం అనేది భ్రమట. ఆరోగ్యం ఎప్పుడు అలాగే ఉంటుంది, నువ్వు ఎప్పుడు చూడు, ఏదో ఒక వంక దొరుకుతూనే ఉంటుంది. ఈ ఏడాది ఏమో పరీక్షలు అంటారు, ఇంకో ఏడాది ఏమో చదువు అంటాడు, ఒక ఏడాది పెళ్ళి అంటాడు, ఇంకో ఏడాది ఏమో ఏదో కడుపు అంటాడు, ఇంకో ఏడాది పురుడు అంటాడు. ఇలా ఏదో సంవత్సరం ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. మా అబ్బాయి అండి అక్కడెక్కడో చదువుతున్నాడండి, వాడిని చూడడానికి వెళ్ళాలి కదండి, అక్కడికి రాలేనని ఒకళ్ళు. లేదండి ఈయన కాలేజీలు తెరిచారండి అని ఒకళ్ళు. మా కోడలు రాకపోతే మాట్లాడినందుని ఒకళ్ళు. ఇలా మొత్తం మీద ఏదో వంకతో మొత్తం అటు ఇటు వెళ్ళక తప్పదు. ఈ వంకలు త్యజించి కఠినంగా నిలబడి ఎన్నొచ్చినప్పటికీ ఈ జీవితాన్ని సఫలం చేసుకుంటాం అనుకున్నవాడు తరిస్తాడు. ఇంకా ఈ మృత్యు చిహ్నాలు గ్రహించిన వారు ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలి. ఇంద్రియాలు బలవంతమైనవి, అంత తేలిగ్గా అదుపులోకి రావు. అయినా రుచుల యొక్క దోషాన్ని తొలగించుకొని శరీరం నిలబడుటకు, అనగా మన శరీరానికి ఒక ఆరోగ్యం రావడానికో లేకపోతే కళ్ళు తిరిగి పడిపోకుండా ఉండడానికో ఆహారం తీసుకోవాలి, కానీ రుచుల కోసం ఆహారం తీసుకోకూడదు. దీనికే సాంఖ్యయోగం అని పేరు. అసలు సాంఖ్యానం అంటే ఏమిటి? జ్ఞానం. జ్ఞానం అంటే ఈ శరీరం ఇవాళ నుండి రేపు పోతుంది, ఉన్నదాన్ని సద్వినియోగం చేసుకుంటాము, ఈ సృష్టిలో ఏ ప్రాణితో ఎవరికీ సంబంధం లేదు, ఈ శరీరం ఉన్న కాసేపే పెళ్ళామని భర్తని లేక పిల్లలని అల్లుడని కూతురని ఇంకోటని కొంపని గోడని ఈ ఊహలు వస్తాయి. శరీరం పోతే దేని దారిలో వెళ్ళిపోతాయి. ఈ ఊహ కలిగి ఉంటే దానికి ఏమని పేరు? సాంఖ్యానము లేక సాంఖ్యయోగము. సాంఖ్యశాస్త్రంలో ప్రధానమైనది ఇదే. కపిలుడు చెప్పిన సాంఖ్యయోగంలో ఉత్తమం ఏంటనుకుంటారు మరి? కపిల సాంఖ్యయోగం అంటే అది ఏదో పెద్ద కష్టం అని అనుకోకండి. ఏ ప్రాణితో మనకి సంబంధం లేదనే జ్ఞానం పొందడమే సాంఖ్యం అంటే. అందుకే ఇక్కడ భీష్ముడు ఏమన్నాడు? ఇది సాంఖ్యానము, దీని నిమ్మది కలవడ చేసి కొన్నుచు మరవక గురు నిర్మధుడై కొలువగ కేవల పదమునతని కరుణ పెంపు ప్రకటము చేయు. ఇది జ్ఞానయోగం. సాంఖ్యశాస్త్రములలో సాంఖ్యయోగంలో చెప్పబడిన ఉత్తమమైన బోధ. ఇది గ్రహించి దీనిని మనస్సుకి పట్టించుకోవాలి. వినడం కాదు, వినడం అందరం చేస్తున్నాం, 100 సార్లు వింటే ఉపయోగం ఉంది. అది మనస్సుకి పట్టాలి. మనస్సుకి ఎప్పుడు పట్టుతున్నట్లెక్క మనకి? మేము విన్నామండే మనస్సుకి పట్టిందండే, మేము కంఠస్థం చేసుకుని అందరికీ చెబుతున్నామండి అంటే అలవరుచుకుంటే అదిట. మదికి అలవడ చేసుకొనుచున్నారు తిక్కన గారు. ఇక్కడ అలవడ చేసుకోవడం ఏంటనమాట? బాగా శరీరంలో జీర్ణమైపోయి అందులో చెప్పినట్టు నడుచుకోవాలి. ఓహో మనకి ఈ సమయంలో ఈ కార్యక్రమములు చేయమని శాస్త్రములు చెబుతున్నాయి. శాస్త్రములలో చెప్పినట్టుగా మనం పురాణములు విందాం, శ్రద్ధగా కథలు విందాం, తీర్థయాత్రలు చేద్దాం, భగవద్భజన చేద్దాం, గురువుల్ని పట్టుకుందాం అనుకోవాలి. ఇలా అనుకోవడానికి ఏమని పేరు? నిజమైన జ్ఞానం. మరవక గురు, గురువుని మాట వరుసకు కూడా మర్చిపోకూడదు. ఏ పని చేస్తున్నా సర్వకాల సర్వస్తులు ఒక్కసారి గురువు గారిని అన్నాక ఆ గురువు భక్తి అలా ఉండాలి శాశ్వతంగా. నిర్మధుడై మదం విడిచిపెట్టాలి. ఎంత కాదనుకున్నా మనందరికీ ఏదో ఒక సమయంలో మదం వచ్చి తీరుతుంది. అంటే నేను గొప్పవాడిని, నాకు బలం ఉన్నది, ధనం ఉన్నది, పదవి ఉన్నది, అది ఉన్నది, ఇది ఉన్నది అనే ఒక ఊహ ఉన్నది, అది మదం. అంటే అది యవ్వనంలో ఉన్నవారికే కాదు, వార్ధక్యంలో ఉన్న వాళ్ళు కూడా ఈ మదం విడిచిపెట్టదట. అటువంటి దాన్ని విడిచిపెట్టడం నిర్మదత్వం అంటే. అప్పుడు గురువుని కొలుస్తూ నిర్మదుడై తన శరీర ధర్మం గ్రహించి ఎవరికి ఎవరితోటి ఏ బంధము లేదనే జ్ఞానమును పొందినటువంటి వాడు పరమాత్ముడిని సులభంగా పొందుతాడు. భగవంతుడు కూడా అటువంటి వాడికి సులభముగా తరించడానికి అవకాశం ఇస్తాడు. కరుణాస్వరూపుడు కదా భగవంతుడు. ఓహో వీడు గురువుని పట్టుకున్నాడు, ఏ శరీరముతో ఎవరికి బంధము లేదని గ్రహించాడు, సాధ్యమైనంత వరకు శాస్త్రములలో చెప్పిన రీతిలో నడుచుకుంటున్నాడు, ఇటువంటి వాడిని నా దగ్గరికి తీసుకెళ్దాం, పాపం వీడిని ఎక్కువ యాత్ర పెట్టద్దు, ఇంకెక్కువ పరీక్షించొద్దు అనుకుంటాడట అనుకుని ఆ వ్యక్తిని చివరి రోజులలో అనుగ్రహిస్తాడు. ఈ లోకానికి ఒక లక్షణం ఉందండి, అదేమిటంటే దేని దగ్గర ఉంటే దాని వాసన మనకు వస్తుంది. రోజు తులసి కోట మధ్యలో ఉన్నామంటే, అన్ని తులసి మొక్కలు మధ్యలో మనం ఉన్నామంటే మన శరీరానికి తులసి వాసన వస్తుంది. తులసి మొక్కల మధ్యలో గంజాయి మొక్క ఉన్నా గంజాయి మొక్క కూడా తులసి వాసన వస్తుంది తెలుసిన. కరివేపాకు వేస్తే పోపులో ఆ కరివేపాకు వాసన చారుకు వచ్చేస్తుంది. మేరు పర్వతం బంగారపు రంగులో ఉంటుంది, మీరు ఎప్పుడో చూసే ఉంటారు. కేదారం వెళ్ళండి, బదరీ వెళ్ళండి, సూర్యుడి కాంతి దాని మీద పడుతూ ఉంటే మిలమిలమిలమిల బంగారపు రంగులో మెరిసిపోతుంది. అందుకే దానికి బంగారు కొండ, సువర్ణ పర్వతం అని పేరు మేరు పర్వతానికి.
అద్భుతమైన దృశ్యం అది చూడడానికి రెండు కళ్ళు సరిపోవు. ఎప్పుడన్నా వీనుంటే మళ్ళీ ఇంకొకసారి కేదారం వెళ్ళి చూడండి. అప్పుడు గనక ఆ మెలస మెలమెల మెరిసిపోతున్న బంగారపు రంగులో ఉన్న ఆ కేదార పర్వతం మీద కాకి వాలితే కాకి కూడా బంగారపు రంగులోనే ఉంటుంది. కాకి నిజానికి బంగారం రంగులో ఉంటుందా? కాకిని పట్టుకొచ్చి మీరు ఈ వర్షంలో కడిగేసిన, రోజు పాలు పోసి అభిషేకం చేసిన, దాని ఏకలు పట్టుకు తోమి తోమి తోమినా సరే అది కాకి, దాని ఏకలు ఎప్పుడు నల్లగానే ఉంటాయి. అలాగే పాపాత్ముల్ని ఎన్ని చేసినా వాళ్ళు మారరంతే వాళ్ళ రక్షణ అది. అటువంటి కాకుల యొక్క రెక్కలు కూడా మేరు పర్వతం మీద ఉన్నప్పుడు బంగారపు రంగులో వెలిగిపోతూ ఉంటాయి. ఎప్పుడైనా మీరు చూడండి, సరిగ్గా తెల్లవారుజామున సూర్యకిరణములు పడుతున్నప్పుడు మేరు పర్వతం ఉన్నది ఆ కేదార ప్రాంతాల్లో, అక్కడ ఎంత అద్భుతమో సువర్ణవర్ణం అంటే ఏమిటో తెలుస్తుంది మనకి. అప్పుడు అక్కడ ఏముంటేది బంగారపు రంగులో కనపడుతుంది. అలాగే మహాత్ముల దగ్గర ఉంటే కాకి లాంటి వాడు కూడా బంగారంలా కనపడతాడు. అందుకని సద్గురువులతో తిరగమన్నాడు. సజ్జన సాంగత్యం ఎందుకు చెయ్యాలి? భీష్ముడు చెప్పిన మాట, మేరు పర్వతం దగ్గర ఉన్నప్పుడు ఆ కాకి కూడా బంగారపు రంగులో కనపడటంలా, ఒక్కొక్కప్పుడు ఎండలో ఉన్నప్పుడు మనం కూడా దూరం నుంచి చూస్తే అచ్చం ఎండలో ఉందో ఆ రంగులో కనపడతాం. ఈ మనిషి బయటకు వస్తే మళ్ళీ గౌడు గేదెలాగే ఉంటాడు. కానీ ఆ ఎండలో ఉన్నప్పుడు పొడ పడుతున్నప్పుడు వీడు కూడా బంగారపు రంగులో కనపడతాడు. అలాగే మహాత్ముల మధ్యలో ఉంటే, సజ్జనుల మధ్యలో ఉంటే దుర్జనుడు క్రమక్రమంగా మారతాడు. అందుకని సద్గురువుల వద్ద ఉన్న జీవి జ్ఞాని అవుతాడు గనక గురు సాంగత్యం చెయ్యాలి. ముఖ్యంగా వార్ధక్యం వచ్చిన వాడు తప్పక సద్గురువుల దగ్గరే ఉండి తీరాలన్నారండి భీష్ముల వారు. క్రమంగా 50 ఏళ్ళు దాటాక వీలున్నంత వరకు గురువుల దగ్గరే ఉండు. అంటే తక్కిన వాళ్ళని ఉండద్దని కష్టమా? తక్కిన వాళ్ళకంటే వీళ్ళకి ఇంకా అవసరం ఎక్కువ గనక. ఎందుకంటే పడమరకు వాలుతోంది ఇక పొద్దు. ఏ క్షణంలో ఈ ప్రొద్దు వాలుతుందో మనకి తెలియదు. దీనికి ఇంకా హద్దు అయిపోయింది. ఆ రోజులు వెళ్ళిపోయాయి. ఇంకేవో భోగాలు అనుభవిస్తాం అనుకోవడానికి లేదు. కాబట్టి వార్ధక్యం వచ్చేసరికల్లా మనిషి మరింత జాగ్రత్త పడాలి. ఈ ఇళ్లల్లో ఇక భోగాలు ఉండవు. ఎన్ని గింజుకున్నా మనకి మిగిలేదు ఒకటే, ఆ తుది అయిన పొద్దులా కనబడుతూ ఉంటుంది. ఇది గ్రహించి సద్గురువుల దగ్గర ఉండి వారితో తిరుగుతూ వారితో శ్రమ కోర్చుకుని పురాణాదులు విని మనిషి జ్ఞాని అయి తరించాలి. కాబట్టి ధర్మరాజా, ఎప్పుడూ కూడా మనిషికి ఆయువు తీరుతోందని ఒక స్ఫురణ వచ్చినప్పుడు, ఆయువు తీరుతోందనే ఊహ వచ్చినప్పుడు, ఆయువు తీరుతోందనే ఇందాక చెప్పిన మృత్యు చిహ్నములు కనపడుతున్నప్పుడు అనుక్షణం జాగరూకుడై మహానుభావులను సజ్జనులను సేవించి వారి ద్వారా పురాణ గాథలు వినాలి. గురు శుశ్రూష మహిమల్ కరుణ చతుర్వర్ణహితముగా ఇమ్మాడ్కిల్ పరివర్ణితంబు చేసన్ పరాశరమునీశ్వరుండు పౌరవ ముఖ్య. మన వేదవ్యాసుల వారి తండ్రి పరాశరుల వారు ఒక కఠోరమైన నియమం ఏర్పాటు చేశాడు. నాయన, నువ్వు ఏ వర్ణంలో పుట్టినా, ఏ మతములో పుట్టినా, స్త్రీగా పుట్టినా, పురుషుడిగా పుట్టినా గురు శుశ్రూష వల్ల మాత్రమే తరిస్తావు. గురు శుశ్రూష మహిమన్ అన్నాడు. గురువును సేవిస్తే, ఆయన యొక్క సేవ చేస్తే, ఆయన కరుణ వల్ల, ఆయన మహిమ వల్ల ఈ చరాచర జగత్తులో ఎంత పరికిమాలిన వాడైనా గొప్పవాడవుతాడు. మహానుభావుడు పరాశరుడు చేసినటువంటి గొప్ప ఒక శాసనం ఇది. కాబట్టి జీవులు తరించాలంటే గురు శుశ్రూష అవసరం. గురువుల కటాక్షం ఏదైనా చేయిస్తుంది. ఇంకా వాడి జీవితంలో నరకం తప్ప స్వర్గం లేదు అనుకున్నవాడు కూడా గురువు తలుచుకుంటే క్షణంలో స్వర్గానికి పంపుతాడు. స్వర్గానికి వెడతాను, నేను అన్ని పుణ్యాలు చేశాను, కానీ గురువుని పట్టించుకోనన్నవాడు స్వర్గానికి వెళ్ళేంత పుణ్యం చేసి కూడా అధపపాతాడానికి పోతాడు. అది గురు మహిమ అంటే.